Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kodali Naniki, Kotta Pratyardhi, Radiana? Andhra Pradesh Rajakeyalalo, Kodali Naniki, Pratyeka Sthanamundi, TDPto, Prasthanam Modalaina, YCP Netaga, Mantriga, Aa Krezinu Rettimpu Chesukunaru, Maji Mantri Aina, Mantrulato, Samana Gurtimpu Untundi. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్లను తిట్టడంలో ఆయన తరువాతే ఎవరైనా అనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గుడివాడ అంటే కొడాల నాని అడ్డా అని చెప్పాలి. అందుకే వరుస విజయాలు సాధిస్తున్నారు. అయితే ఓవైపు ప్రభుత్వం వ్యతిరేకత, దానికి తోడు వరుసగా ఎన్నిక అవుతున్నా అక్కడ పనులు ఏమీ జరగలేదని వ్యతిరేకత కాస్త ఉంటుంది. దానికి తోడు ప్రతిపక్షాలు కాస్త పుంజుకుంటున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఇదే సమయంలో కొడాలి నానికి మరో షాక్ తగలనుందా అనే చర్చ మొదలైంది. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఈసారి గట్టి పోటీ ఎదుర్కోక తప్పదా? తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే కొడాలి నాని ఏ విషయాన్నైతే ఖండించారో ఆ వెంటనే అదే అంశాన్ని సపోర్ట్ చేస్తూ ఫ్లెక్సీలు వెలిసాయి. అంటే నాని అడ్డాలో ఆయన్ను ధిక్కరించే గ్రూపు సిద్ధమైందన్న చర్చ ఇప్పుడు గుడివాడలో జోరుగా చర్చ జరుగుతోంది. అసలు విషయం ఏంటంటే తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఇటీవల జాతీయ పార్టీగా మారి బీఆర్ఎస్గా పేరు మార్చుకుంది. దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందన్న చర్చ కూడా సాగుతోంది. ఏపీలో బీఆర్ఎస్ మార్క్ కనిపిస్తుందా, కేసీఆర్ హవా ఇక్కడ కూడా చూపిస్తారా అనేది హాట్ టాపిక్గానే ఉంది. అదే సమయంలో ఏపీకి చెందిన పలువురు నేతలు కూడా బీఆర్ఎస్పై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని కూడా స్పందించారు. 2 రోజుల క్రితం బీఆర్ఎస్పై మాట్లాడిన ఆయన ఆంధ్రాలో కేసీఆర్ పార్టీకి ఆదరణ ఉండదన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం బాగానే ఉందని, కొత్త పార్టీల అవసరం ఇక్కడ లేదన్నట్లు ఆయన కామెంట్ చేశారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కొడాలి నాని ఆ మాట అన్న 2 రోజుల తరువాత గుడివాడలో ఆయన షాక్ గురయ్యే సీన్ కనిపించింది. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా భారీ ఫ్లెక్సీలు వెలిసాయి. కేటీఆర్ యూత్ పేరుతో కొందరు యువకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే అందులో కొందరు కొడాలి నాని వెంట తిరిగిన వారు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. వారు ఇప్పుడు జాతీయ పార్టీ ప్రారంభించినందుకు కేటీఆర్కు అభినందనలు తెలుపుతూ ఫ్లెక్సీలు పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొడాలి నాని కామెంట్స్కు కౌంటర్గానే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, ఏపీలోనూ కేసీఆర్కు ఆదరణ ఉందనడానికి అదే నిదర్శనమని కొందరు అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. గుడివాడలో వెలమ సామాజిక వర్గానికే చెందిన కొందరు యువకులు కేసీఆర్పై అభిమానాన్ని చాటుకున్నారే తప్ప బీఆర్ఎస్ ప్రభావం ఏపీలో లేదంటున్నారు.